హలో ఆల్, ఇది లంకావిలో అట్రాక్షన్ నెంబర్ 2 ఈగల్. ఇది మలేషియా నేషనల్ బర్డ్ అనుకుంటా ఈగల్. సో ఈ పెద్ద ఈగల్ ఉంటుంది అసలు ఇక్కడ, దాని చుట్టూరు ఫౌంటైన్ ఇదంతా చాలా బాగుంటుంది అనమాట. సో లంకావికి ఎవరు వచ్చినా కానీ ఆ ఫస్ట్ స్కై క్యాబ్ చూసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చే స్పాటే ఇది. అది నైట్ టైం అయితే ఆ లైటింగ్ అది వేస్తారు, ఇంకా చాలా బాగుంటుంది అనమాట. మనం మామూలుగా వచ్చాము, తర్వాత చూస్తే నైట్ వరకు ఉన్నాం ఊరికే చూద్దామని. మలేషియన్ ఫ్లాగ్ అక్కడ క్యాబ్ మాడకుంటే అక్కడ రోడ్డు మీద దింపుతారు. దింపిన తర్వాత మనం నడుచుకుంటా ఇలా వచ్చేయచ్చు. ఇదంతా ఏంటంటే క్రిస్మస్కి దీవాళికి కలిపి డెకరేషన్ వేశారనమాట. యాక్చువల్గా ఇక్కడ ఏంటో దీవాళి సెలబ్రేట్ చేసుకుంటారనుకుంటాను, బాగా ఉందన్నమాట. దీవాళి సెలబ్రేషన్స్ అని అవన్నీ ఇవన్నీ రాస్తున్నాయి చాలా చోట్ల. సో అది ఇలా లోపలికి రాగానే మొత్తం ఇక్కడ ఏదో ఉంది, డాటాంగ్ లంకావి అని రాస్తుంది. తర్వాత ఇది చూడండి, అప్పుడే అంటే ఈవినింగ్ అవుతుంది కదా, అప్పుడే వరుస పెట్టి బొమ్మలు అవి పెడతా ఉన్నారు. ఇవన్నీ ఎన్ని రకాల బొమ్మలు ఉన్నాయి చూడండి ఇక్కడ. ఇవన్నీ ఏంటంటే కిడ్స్ పెద్దవాళ్ళు కూడా కూర్చోవచ్చు నడుపుకుంటున్నారు అందరూ. చూడటానికి అది భలే ఉంది కదా, కానీ లైట్లు వెలుగుతాయి. లైట్లు వెలిగితే 15 మినిట్స్ ఇస్తున్నాడు, కొద్దిసేపు కూడా ఏం కాదు. 20 మలేషియన్ రింగ్గిట్స్ అనమాట. 20 మలేషియన్ రింగ్గిట్స్ ఇస్తే 15 మినిట్స్ టైం సెట్ చేస్తాడు దానికి. 15 నిమిషాల సేపు మీకు ఇష్టం వచ్చినట్టు దొరకచ్చు. వాడు ఆల్రెడీ ఎక్కాడు చూడండి, కనపడగానే ఎక్కి కూర్చున్నాడు. వాళ్ళ దగ్గర కీ ఉంటుంది, ఆ కీ ఇస్తేనే వస్తాయి. ఫైర్ ఇంజన్లు చూడండి, బుడ్డ ఫైర్ ఇంజన్లు భలే ఉన్నాయి. ఇద్దరు కూర్చోవచ్చు చిన్నపిల్లలు, మాదిరి పిల్లలతో ఒకళ్ళు కూర్చోవచ్చు. లారీ ఇవి మామూలు మనం చాలా చోట్ల చూసుకుంటాం స్కూటర్లో. ఇంకిక్కడ ఇవి చూడండి ఎట్లా ఉన్నాయో, ఈ ఎడారిలో వాడేలాంటి స్కూటీలు చూడండి, ఆట చిన్న మినీ టుక్టుక్లు. ఇవన్నీ అసలు బొమ్మలు భలే ఉన్నాయి. ఇంకా చాలా పెట్టాడు కాసేపుడికి, అన్నీ అప్పుడే తెచ్చి పెడుతున్నాను అనమాట. లోపల ఉంటాయి అనుకుంటాను, ఒక్కొక్కటి తీసుకొస్తా ఉన్నారు. అక్కడ అదిగోండి, ఆ పెడుతున్న కోన్స్ పెడుతూ ఉన్నాడు, అంటే ఆ కోన్స్ చుట్టూరు ఇక్కడ తిరగొచ్చు అనమాట ఈ రౌండ్గా. చూడండి ఈగలు కనపడతా ఉంది చూడండి. మనం ఏంటంటే ఆ ముందు అలా ఉంటుంది, తర్వాత నడుచుకుంటూ వెళ్తాం. ఈ టవర్ ఉంది కదా, ఈ టవర్ కూడా ఒక ఫేమస్ స్పాటే. దీనికి కూడా లైటింగ్ అది వేస్తే చాలా బాగుంటుంది అనమాట. ఇది ఈగలు ఒక సైడ్ నుంచి, మేము ముందు పక్క వెళ్తూ ఉన్నాము అటు. ఇది బీచ్ ఫేస్ పెట్టారనమాట. సో అటు వెళ్ళి ముందు నుంచి ఉంటే కనుక అప్పుడు మనకి కనపడుతుంది. మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది, అంటే కాపీరైట్ వస్తుందని చెప్పి మ్యూజిక్ తీసామండి. ఎవరో డ్రోన్ ఎగరేసారు. ఆ ఫౌంటైన్ చూడండి, ఒక్కటి ఫౌంటైన్ వస్తూ ఉంది. జనాలు అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నారు. అండ్ ఇంకోటి ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళు మాత్రం ఉంటానే ఉన్నారు ఆల్మోస్ట్. మనతో పాటు వచ్చిన బ్యాచ్ల్లో 2 తెలుగు బ్యాచ్లు కూడా ఉన్నాయన్నమాట. ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా కనపడతారు గ్యారంటీగా. ఇక్కడ ఉంది చూడండి ఒకసారి, ఇది ఫ్రంట్ సైడ్. అదే రెండు ఈగలు చూడండి ఎలా ఉందా. అదిగోండి ఇది కరెక్ట్ వ్యూ అసలు. యాక్చువల్గా ఈగలు లంకావి. అప్పుడే ఆల్రెడీ వర్షం పడి తగ్గింది. ఇక్కడ ఏంటంటే ఒకే రోజులో వర్షం పడిద్ది, ఎండ వచ్చిద్ది, చల్లగా ఉంటుంది, అన్ని రకాలు. చూడండి క్లౌడ్స్ ఎలా ఉన్నాయి చూడండి అసలు స్కై. ఒక గోల్డెన్ కలర్ సన్సెట్ టైం కదా, గోల్డెన్ కలర్లో ఉండి అసలు చాలా బాగుంది. ఇది దూరం నుంచి చూస్తే ఇంకా బాగుంటుంది. ఇది బాగా ఫేమస్ అట్రాక్షన్ అనమాట, అందరూ కంపల్సరీగా ఇక్కడ వస్తారు. ఇంకా చిన్నగా లైట్స్ అన్నీ ఆన్ చేశారు ఇప్పుడే. నైట్ అయ్యేసరికి లైట్లు అన్నీ ఆన్ చేసి ఆ ఫౌంటైన్స్ అన్నీ చేస్తూ ఉంటుంది.
లైట్ కలర్స్ కూడా చేంజ్ అవుతుంది చూడండి. ఇప్పుడు బ్లూ కలర్ వచ్చింది చూడండి, ఇందాక దాకా గ్రీన్ ఉంది కదా, ఇప్పుడు బ్లూకి చేంజ్ అయింది. ఇక్కడైతే చక్కగా ఒక 1 అవర్ మనం ఈజీగా స్పెండ్ చేయొచ్చు కూర్చొని. కొంచెం ఆ పక్కనే షాప్ అది ఉంది, ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ అవన్నీ ఉన్నాయి కావాలనుకుంటే, స్నాక్స్ ఉన్నాయి కావాలంటే వెళ్ళే కూర్చొని తెచ్చుకొని కాసేపు తింటా ప్రశాంతంగా కూర్చోవచ్చు. ఆ పైకి కూడా ఎక్కొచ్చు యాక్చువల్గా, ఏమనరు, ఆ పైకి కూడా ఎక్కి మనం కావాలనుకుంటే ఒక ఫోటో దిగొచ్చు అక్కడ పైన కూడా. ఇదిగోండి మిగతా వెహికల్స్ కూడా తెచ్చారు. ఇంక అక్కడ అయిపోయింది, ఫస్ట్ చూశాడు కదా ఇక అడుగుతా ఉన్నాడు సర్లే అని చెప్పేసి ఇక ముందుకు వచ్చి ఇప్పుడు లైట్స్ ఆన్ చేశారు చూడండి. అన్నిటికీ ఆ లైట్స్ ఆన్ చేశారు చూడండి, ఇంకా బ్యూటిఫుల్గా ఉన్నాయి అసలు యాక్చువల్గా. అదిగోండి అవి లైట్లు తిరుగుతున్నారు చూడండి పిల్లలు. అట్లా కోన్స్ ఉంటాయి కదా, దాని చుట్టూరు రౌండ్లు వేసుకోవచ్చు అనమాట. అదిగోండి ఇద్దరు తిరుగుతూ ఉన్నారు అటు ఇటు. 15 మినిట్స్ ఇస్తాడు, తక్కువ టైం ఏమి ఇవ్వడు, 15 మినిట్స్ ఇస్తాడు. లిటరల్గా 15 మినిట్స్ అంటే చాలాసేపే, మన దగ్గర అయితే 1 మినిట్ 2 మినిట్లే ఆపుతూ ఉంటారు. చూడండి అన్నీ తిరుగుతూ ఉన్నాయి చూడండి. అసలు స్కై చూడండి ఎలా ఉందో, ఒక చీకటి పడింది అసలు. స్కై మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. మావాడూరికి ఒక రౌండ్ ఎలా తిప్పాలో చూపించమంటే, మళ్ళీ మావాడి మనం చూపించామంటే వేళ్ళ జెట్ స్పీడ్లో వెళ్తాడు. ఇక అందుకని చెప్పి స్లోగా కూర్చొని చూపించాను. ఇక నువ్వు దిగుజాలే అన్నాడు, దిగేసి నేను తిప్పుకుంటాను అన్నాడు. సర్లే అని చెప్పేసి ఇంకా నేను ఊరికి ఒక రౌండ్ వేసేసి నేను దిగేశాను. ఇక దిగేస్తే రెస్ట్ ఆఫ్ ద టైం మొత్తం ఇంకా వాడే తిప్పుకున్నాడు. ఇదిగోండి పిల్లలు చూడండి అట్లా తిప్పుకుంటున్నారు, పెద్దలు కూడా కూర్చుంటున్నారులే, పిల్లలు పెద్దవాళ్ళు ఇద్దరు కూర్చోవచ్చు. కాకపోతే ఏంటంటే పిల్లడు ఒకటే కూర్చుంటే ప్రాబ్లం ఏంట్రా అంటే వాడుకోండి, ఇక్కడ లేడీ కూర్చున్నారు చూడండి పెద్దమ్మ. ఒకళ్ళే కూర్చుంటే ఏంటంటే ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోతూ ఉంటారనమాట. వీడేమో మధ్యలో స్కోటర్ వేసుకుని అటు ఇటు అడ్డంగా తిప్పుతూ ఉన్నాడు, అది ఎక్కడ తగిలిద్దేమో అని చెప్పి మన డౌట్ మనం. మళ్ళీ మధ్యలో ఈయన కూడా తిరుగుతున్నాడు చూడండి పెద్ద ఆయన. మళ్ళీ మనం వెహికల్ చేంజ్ చేసుకోవాలన్నా చేంజ్ చేసుకోవచ్చు, ఏమన్నారు దాదాపుగా. మళ్ళీ ఇది కొంచెం పెద్ద వెహికల్ అనిపించింది నాకు, తర్వాత వద్దులే అని చెప్పేసి మా వాడితో ఎంత పెద్ద ఎందుకమ్మ పడతావేమో అని చెప్పి నేను ఇంకోటి మామూలు చిన్న వెహికల్కి షిఫ్ట్ చేయించాను. ఈ పిల్లలైతే ఇద్దరు పిల్లలు చక్కగా తిరుగుతాను. ఇదిగోండి పెద్ద వద్దురా అంటే సరే అన్నాడు. ఇంకా చిన్నది ఇప్పించాము, చిన్నది ఇప్పిస్తే ఒక 2 సార్లు చూపించాం కదా, ఇక అంతే, ఇంకా వేసుకుని తిరుగుతా ఉన్నాడు. ఇది ఫస్ట్ టైమే, కాకపోతే ఏంటంటే అది తిరగాలనే ఇది, వాడు ఎక్కడ పడతాడా అని మన భయం. ఫౌంటైన్ చూడండి అసలు ఎలా తిరుగుతుందో, దానిలో లైటింగ్ పెట్టారనమాట, లైట్స్కి పెట్టేసరికి ఇంకా బాగా ఉంది. ఇది మంచి యాక్చువల్గా మంచి ఫన్ యాక్టివిటీనే. 15 మినిట్స్ కొంచెంసేపు తిప్పిన తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది, అసలు తిరుగుతూనే ఉన్నాడు. ఇంకోసారి తిరుగుతానని కూడా ఇంకో 15 మినిట్స్ అంటే ఇంకో వేరే చూద్దాం అమ్మ అట్రాక్షన్స్ అని చెప్పి తీసుకెళ్ళిపోయాం యాక్చువల్గా. సో ఇక్కడైతే మీరు వన్ కంప్లీట్ ఒక హాఫ్ డే లేదా ఒక 2 అవర్స్ అన్న మినిమం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అక్కడ అటు వెళ్ళేసి అది చూసి తర్వాత ఇటు పక్కకు వస్తే ఈ కిడ్స్ గేమింగ్ జోన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటిల్లో చూడటానికి అంతా మనకి కరెక్ట్గా సరిపోయిద్ది. ఇదే లంకావీలో అట్రాక్షన్ నెంబర్ 2. ముందేమో క్యాబ్ అయిపోయినాయి, స్కై క్యాబ్ అవి అవి చూసుకున్న తర్వాత పొద్దున చూసుకోవచ్చు, సాయంత్రం ఇక్కడ రావచ్చు. వాస్తవంగా ఈ 2 అయిపోతే ఇంకా నెక్స్ట్ అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే లంకావీలో నైట్ మార్కెట్స్. ఇక్కడ ఏముంటుందంటే ఒక లంకావీలో రోజుకి ఒక చోట నైట్ మార్కెట్ జరుగుతుంది. 2 నైట్ మార్కెట్స్ చాలా పెద్దవి, అది ఒకటి ఫ్రైడే ఒకటి మండే జరుగుతుంది. అవి కాకుండా ఇంకా డైలీ ఏదో ఒక ఏరియాలో నైట్ మార్కెట్ ఉంటుంది. మనం గూగుల్ చేసుకోవటం, ఇందాక నేను చూపించిన టవర్ ఇది, లైట్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి చూడండి టవర్లో. సో మనం ఏంటంటే ఆ నైట్ మార్కెట్స్కి వెళ్ళామంటే మంచి ఫుడ్ దొరుకుతుంది, దాంతోపాటు ఐటమ్స్ కూడా కొన్ని దొరుకుతాయి, అంటే టాయ్స్ కావచ్చు అలాంటివి ఏమైనా చిన్న చిన్న ఐటమ్స్ లోకల్ మేడ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతూ ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా చూడవచ్చు. నెక్స్ట్ దీని తర్వాత ఆ వీడియోనే వస్తుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మీరు కనుక మలేషియా వెళ్తే ఈ లంకావి టూర్ కూడా పెట్టుకోండి కంపల్సరీగా, ఎందుకంటే అక్కడ దాకా వెళ్తున్నారు కాబట్టి దీనికి ఏం ఫ్లైట్ కాస్ట్ కూడా పెద్ద గేమ్ ఉండదు, ఓన్లీ 1200 ఉంటుంది ఫ్లైట్ కాస్ట్ కూడా. కానీ ఇది ఖచ్చితంగా చూడదగిన ప్లేసే కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ లంకావి పెట్టుకోండి. ఇంకా మీకు కనుక టైం ఉంది, ఒక 5-6 డేస్ మేము 6-7 డేస్ ప్లాన్ మాది, అలా కాకుండా మీకు ఇంకా ప్లాన్ ఉంది అనుకుంటే మాత్రం మీరు పెనాంగ్ కూడా పెట్టుకోండి. పెనాంగ్లో కూడా కొన్ని ఉన్నాయి చూడదగినవి. సో ఒక 1 డే పెనాంగ్ లేకపోతే 2 డేస్ పెనాంగ్ 2 డేస్ ఏమో లంకావి, ఇంకో 2 డేస్ ఏమో కోటా బహ్రు, అట్లా పెట్టుకోగలిగితే 15-20 డేస్ ఉంటే ఇంకా పూర్తిగా చూడవచ్చు మలేషియా అనేది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి లైటింగ్, ఇదంతా దీపావళి లైటింగ్ అన్నమాట. నెక్స్ట్ వీడియోస్లో ఫుడ్ మార్కెట్ చూపిస్తాను, నైట్ మార్కెట్ చూడండి. థ్యాంక్ యూ.